సరే, ఈ డెఫినెట్గా నేను మాట్లాడాలి అని అనుకున్నానండి. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే ప్రేమ కథలు ఏముంది, ప్రేమ కథలు టైమ్లెస్, అంటే ఎప్పుడో మరో చరిత్ర కానీ అంతకుముందు మల్లేశ్వరి, ఐ మీన్ ఇట్ గోస్ వే బ్యాక్. ప్రతి స్టోరీలో ప్రేమ అనేది పక్కా ఉంటుంది, అంటే అబ్బాయి అమ్మాయి ప్రేమ కాకపోతే ఇంకో ప్రేమ ఉంటుంది డెఫినెట్గా. నేను అనేది ఏంటంటే అది మళ్ళీ చూసినా ప్రశాంతంగా అనిపించాలి అంటే దట్ ఈజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అది గీతాంజలి అవ్వచ్చు, లేకపోతే మరో చరిత్ర అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ కథ తీసుకున్నా చాలా బాగుంది. అయితే దాంట్లో ప్రతి ఎలిమెంట్ అది ఎలా కనపడుతుంది, ఎలా వినపడుతుంది, ఎలా ఫీల్ అవుతుంది, ఇవన్నీ కూడా ఆయన చాలా బాగా చూసేశారు, ముందే కథలోనే చూసుకున్నారు. అండ్ గొప్ప విషయం ఏంటంటే యాక్టర్ని ఎలా పట్టుకున్నారు అనేది, ఇంత పర్ఫెక్ట్గా ఎలా పట్టుకున్నారు అనేది, బికాస్ శివాత్మిక ఆ రోల్కి ఆ ఏజ్ చాలా చాలా బాగా చేసావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే గరుడవేగా అప్పుడు పక్కనే ఉండింది మొత్తం, చాలా మొత్తం షూట్ అది కూడా. ఐ నెవర్ రియలీ ఎక్స్పెక్టెడ్ దట్ లెవెల్ ఆఫ్ రోల్ని ఆవహించేసుకోవడం అంటారు కదా, అంత లెవెల్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యూటిఫుల్. ఓకే, అండ్ యు ఆర్ అ సర్ప్రైజ్ ఆనంద్, బికాజ్ నిన్ను కలిసింది కూడా ఇదే ఈ 1 ఇయర్ ముందు. అండ్ సరే, ఎవ్రీబడి వాంట్స్ టు ట్రై, ఆ మైండ్లో ఉంటుంది కదా అని. బట్ నేను మొన్న విజయ్ మాట్లాడింది కూడా విన్నాను. సో దెర్ ఇస్ అ లాట్ మోర్ ఆల్రెడీ, ఇతను ఎప్పటి నుంచో యాక్టర్, సో ఆటోమేటికలీ అది ఇప్పుడు కనపడింది. అండ్ ఐ థింక్ అందరూ తప్పకుండా చూడాలి ఈ సినిమా, ఎందుకంటే పర్ఫార్మెన్సెస్లు కానీ, లేకపోతే ఇంకొక విషయం చెప్దాం అనుకున్నానండి. తెలంగాణ ఆంధ్ర అవేవో అంటే సెపరేషన్, టూ స్టేట్స్, ఇవన్నీ అన్నీ ఉన్నాయి కదా, నాకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీ ఈ టైంలో అందరూ, మనం ఒక వెస్ట్రన్ సినిమా ఇంగ్లీష్ సినిమాలన్నీ తీసి పెట్టుకోవచ్చు, కానీ ఇది కొత్త ఛాన్స్ దొరికింది ఏంటంటే తెలంగాణ కల్చర్ని, మొత్తం ఉన్న స్టోరీస్ అన్నిటిని ఎప్పుడూ చూడలేదు మనం. అలాంటిది మల్లేశం, ఒక మల్లేశం ఇప్పుడు దొరసాని, దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్ ఫర్ మూవీస్. అండ్ నాకు పొలిటికల్గా నాకు తెలియదు, మూవీస్ పరంగా అయితే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. వెన్నెల అనే సినిమాలో నేను తెలంగాణ మాట్లాడాను ఆ టైంలో, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. అప్పటికి నేను వెన్నెల కిషోర్ వీ స్పోక్ తెలంగాణ అట్ దట్ టైం, బికాస్ నేను ఐ పుట్టి పెరిగింది, ఐ పుట్టింది ఆంధ్ర కానీ పెరిగిందంతా ఇక్కడ. సో ఐ హ్యావ్ అ లవ్ ఫర్ దట్ లాంగ్వేజ్, ఐఎమ్ సీయింగ్ మోర్ ఆఫ్ ఇట్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సూపర్ సూపర్ సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మిమ్మల్ని అలా కూర్చోబెట్టేస్తుంది, పాట చాలా చాలా బాగున్నాయి. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ డెఫినెట్లీ యూ విల్ మిస్ ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.